స్థానాలు చూస్తే తెలంగాణలో 10 నుంచి 9కి 9 ఆధిక్యంలో 9 ఉన్నాయి అండ్ బీజేపీ 4 ఉన్నాయి కాంగ్రెస్ 3 ఉన్నాయి 8 సరే మేము అంటే నిజాలు నిర్ధారణ చేసుకుని వేస్తాం అనమాట చెప్పండి ఇప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ మారుతుంది వచ్చేసరికి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కేసీఆర్ గారు ముందు జాగ్రత్తగా గత నవంబర్లోనే ఎలక్షన్స్కి వెళ్ళిపోవడం జరిగింది అదే పార్లమెంటుతో పాటు ఇప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళి ఉంటే టీఆర్ఎస్ ప్రభావం అంత ఉండేది కాదు అది ఆయన గ్రహించే ముందు వెళ్ళారు మోరోవర్ మొన్న రీసెంట్గా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ విద్యార్థుల ఆత్మహత్యలు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మీద జరిగినటువంటి చాలా దారుణాలు దాని తర్వాత ఎలక్షన్ జరిగి ఉంటే టీఆర్ఎస్కి నాకు తెలిసి బీజేపీయో కాంగ్రెస్ కొట్టేది తెలుగుదేశం అంటే టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయేది చాలా వ్యతిరేకత దీనికి నిదర్శనమే ఎందుకంటే మొన్న 100 స్థానాల దాకా అసెంబ్లీలో వచ్చి ఈ రోజున లోక్సభ చూస్తే 9 లీడింగ్లో ఉంది మేబీ అవి కూడా వస్తారావో తెలియదు ప్రస్తుతం 9 సర్వేలన్నీ కూడా 14 నుంచి 16 దాకా ఇచ్చారు వాళ్ళకి సో దాని నుంచి 9కి రావటం అంటే వాళ్ళ క్రెడిబిలిటీ అనేది చాలా దారుణంగా దెబ్బతినింది వాళ్ళు దాని మీద విశ్లేషించుకోవాలి టీఆర్ఎస్ అనేది ఎందుకంటే అందరూ సర్వేలు కూడా ఆఖరికి లగడపాటి అఫ్కోర్స్ లగడపాటి కేవలం అది బెట్టింగ్ రాజా సర్వే అని అందరికి తెలిసిపోయింది నిజంగా ఎంత దారుణంగా ఇచ్చాడంటే మేమందరం అదే ఆశ్చర్యపోయాం ఒకవేళ వస్తే వైసీపీ రావాలా ప్రభుత్వ వ్యతిరేకత ఉందో చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు కాబట్టి ఇలా ఇచ్చాడేంది అంటే ఆ రోజుకి బెట్టింగ్స్ చాలామంది బెట్టింగ్స్ ఊబిళ్ళూరారు వేల కోట్లు మారినాయి సో లగడపాటి ఇచ్చిన నిజంగా ఆయన్ని తరిమి కొడతారనుకుంటున్నాను ఇంకోసారి సర్వే ఇస్తే అందరూ కూడా తరిమి కొడతారు సో టీఆర్ఎస్ పతనం కూడా స్టార్ట్ అయిందని ప్రజలు నమ్మచ్చు ఇక్కడ లోకల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత పుంజుకుంది అలాగే బీజేపీ చాలా అనూహ్యంగా 4 స్థానాల్లో ముందుకు రావడం అంటే మొన్న ఏమీ లేదు ఈ రోజున బీజేపీ తెలంగాణలో చాలా అనూహ్యంగా పుంజుకోవడం అయితే జరిగింది ఎంఐఎం ఒక స్థానం అది వాళ్ళకి ఎప్పుడు ఉండేది దాన్ని ఎవరు కొట్టలేరు సో బీజేపీ కూడా చాలా ముందుకు వచ్చింది టీఆర్ఎస్ పతనానికి నాంది దాన్ని బట్టి వాళ్ళకి అర్థమవ్వాలి ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నది అనేది కాంగ్రెస్ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది 3, 4, 3, 4 దగ్గర నుంచి తిరుగుతూ ఉంది.